చాలామంది అనుకున్న ఒక అలవాటు ఏంటంటే, జ్వరం వచ్చినప్పుడు లేదా గాయాలు ఏవైనా అయినప్పుడు లేదా చక్కెర వ్యాధిగ్రస్తులు చపాతీ తినడం మేలని అనుకుంటారు. ఇంతకీ చపాతీ తింటే మంచిదా లేక రైస్ తింటే మంచిదా అనే విషయం చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కొందరు రైస్ తింటే మంచిది కాదు, చపాతీ తినడం కరెక్టు అని అంటే మరికొందరు చపాతీ ఖాడీ రైస్ బెటర్ అని అంటారు. ఇంతకీ న్యూట్రిషన్స్ నిపుణులు దీని గురించి ఏమన్నారో తెలుసుకుందాం. రైస్ అనగానే అందరూ తెల్లగా ఉండే రైస్ని ఇష్టపడతారు. అయితే నిజానికి ఇప్పుడు మనం తింటున్న రైస్ పూర్తిగా న్యూట్రియెంట్స్ని కలిగి ఉండదు. ఎందుకంటే తెల్లగా ఉండేందుకు పాలిష్ చేయడం వలన ఫైబర్, ఐరన్, కాల్సియం, బి కాంప్లెక్స్, విటమిన్స్ని కోల్పోతుంది రైస్. ఇప్పుడు మనం తినే తిండిలో కార్బోహైడ్రేట్లు కూడా తక్కువే, అందుకే మనం ఎక్కువ క్యాలరీలు తీసుకుంటాం. అంటే మిగిలిన వాటికంటే ఎక్కువగా తెల్ల అన్నం తింటాం. అదే గోధుమలో అయితే కల్తీ ఉండదు, కాబట్టి ఫైబర్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఐరన్, కాల్సియం, సెలీనియం, పొటాసియం, మెగ్నీషియం మొదలైనవి అన్నీ ఉంటాయి. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండడం వలన ఒక లిమిట్లో తింటాం. అయితే స్వచ్ఛమైన బ్రౌన్ రైస్ దొరికితే తినడానికి ఇష్టపడితే తినవచ్చు. ఏది ఏమైనా వైట్ రైస్ చపాతీలలో చపాతీదే పైచేయి. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.